యావత్ భారతం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి సమయం దగ్గర పడుతోంది। భారతీయ సంస్కృతి వారసత్వాలకు నిలబెత్తి రూపంగా అద్భుతంగా రూపుదిద్దుకుంటోంది నూతన రామాలయం। ఆ విశేషాలను స్వయంగా ప్రకటించింది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్। భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఘనమైన వారసత్వానికి నిలబెత్తి రూపంగా రూపుదిద్దుకుంటోంది అయోధ్యలోని భవ్య రామ మందిరం। ఆలయ విశేషాలు నిర్మాణ కౌశలాన్ని స్వయంగా వెల్లడించింది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్। సాంప్రదాయ నాగర్ శైలిలో రామ మందిరాన్ని కడుతున్నారు। 380 అడుగుల పొడవు 250 అడుగుల వెడల్పు 161 అడుగుల ఎత్తుతో ఈ ఆలయాన్ని నిర్మించారు। 3 అంతస్తుల్లో రామ మందిరాన్ని కట్టారు। ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తుతో ఉంటుంది। 3 అంతస్తుల్లో రామ మందిరాన్ని నిర్మించగా ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తుతో ఉంటుంది। మొదటి అంతస్తులో గర్భగుడి శ్రీరామ దర్బార్ ఉంటాయి। గర్భగుడిలో 5 ఏళ్ల బాలరాముడు కొలువై ఉంటాడు। తూర్పు దిశ నుంచి ఆలయంలోకి ప్రవేశిస్తారు భక్తులు। సింహద్వారం గుండా 32 మెట్లు ఎక్కి ప్రధాన ఆలయంలోకి వెళ్ళాల్సి ఉంటుంది। ఆలయ ప్రదక్షిణ శ్రీరామ దర్శనం తర్వాత దక్షిణ దిశ నుంచి నిష్క్రమిస్తారు। రామ మందిరంలో మొత్తం 392 స్తంభాలు 44 ద్వారాలు ఉన్నాయి। దేవతా మూర్తుల చిత్రాలు రామాయణ ఘట్టాలను వీటిపై అందంగా చిత్రీకరించారు। అలాగే ఆలయ ప్రాంగణంలో నృత్య మండపం రంగ మండపం సభా మండపం ప్రార్థనా మండపం కీర్తన మండపాల పేరిట 5 మండలాలు ఏర్పాటు చేశారు। దక్షిణాది ఆలయాల శైలిలో రామ మందిరం చుట్టూ 732 మీటర్ల పొడవు 14 అడుగుల వెడల్పుతో దీర్ఘచతురస్రాకారంలో గోడ నిర్మించారు। ఈ ప్రహరికి 4 మూలల్లో 4 దేవాలయాలు నిర్మించారు। వీటిని సూర్య భగవానుడు దేవి భగవతి గణపతి శివుడికి అంకితమిచ్చారు। అలాగే మందిరం ఉత్తర భుజంలో మాతా అన్నపూర్ణ దక్షిణం వైపు హనుమంతుని ఆలయాలు నిర్మించారు। ఆలయ సముదాయంలో మహర్షి వాల్మీకి మహర్షి వశిష్ట మహర్షి విశ్వామిత్ర మహర్షి అగస్త్య నిషాద్రాజ్ శబరిమాత అహల్య దేవీలకు ప్రత్యేక మందిరాలున్నాయి। అలాగే మందిర్ కాంప్లెక్స్ నైరుతి భాగంలో కుబేర్ తిలపై ఉన్న పురాతన శివాలయాన్ని పునరుద్ధరించారు। జటాయువును ప్రతిమతో పునర్నిర్మించారు। రామ మందిరం సమీపంలో పురాతన కాలం నాటి చారిత్రక బావి సీతాకూపం ఉంటుందని తెలిపింది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్। రిక్టర్ స్కేలుపై 10 తీవ్రతతో భూకంపాలు సంభవించినా చెక్కు చెదరకుండా ఉండేలా రామ మందిరం నిర్మితమవుతోంది। 2500 ఏళ్ళు ఏ మరమ్మత్తు అవసరం లేదంటున్నారు। ఆలయ నిర్మాణంలో ఎక్కడా ఇనుము స్టీల్ సిమెంటు కాంక్రీట్ వాడలేదు। గడిచిన 30 ఏళ్లుగా దేశం నలుమూలల నుంచి సేకరించిన 2 లక్షల ఇటుకలను ఆలయ పీఠం కోసం ఉపయోగించారు। వసుదైక కుటుంబం అన్న భారతీయ భావనను ప్రతిబింబించేలా 7 ఖండాల్లోని 115 దేశాల్లో నదులు సముద్రాల నుంచి తీసుకొచ్చిన నీటిని 2587 ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన మట్టిని రామాలయ నిర్మాణంలో వినియోగించారు। రామ మందిరం నిర్మాణం 2026కి సంపూర్ణమవుతుందని తెలిపింది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్।